హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాస్క్ లేడీ. సో ఈరోజు మనం డార్క్ చాక్లెట్ తయారు చూద్దామండి. సో మనకి దానికి కావాల్సింది డార్క్ చాక్లెట్ అండి. సో నేను ఇక్కడ 50 grams డార్క్ చాక్లెట్ తీసుకున్నాను. సో వీటిని మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలన్నమాట. సో నేను ఇక్కడ నైఫ్ సహాయంతో వీటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటున్నాను చూడండి. సో మన చాక్లెట్ ఈజీగా కట్ అవ్వాలంటే ఒక 1 అవర్ ముందే మనం చాక్లెట్ని ఫ్రిడ్జ్లో నుంచి బయట పెట్టేయాలన్నమాట. గాయస్, నేను ఇక్కడ చాక్లెట్ని బాగా చిన్న చిన్న పీసెస్గా చేసుకున్నాను. నెక్స్ట్ ఒక మెజరింగ్ కప్లో 1 స్పూన్ కార్న్ ఫ్లోర్ అనేది యాడ్ చేశారనమాట, 1 టీ స్పూన్ మాత్రమే. అండ్ నెక్స్ట్ దీంట్లో నేను కొద్దిగా వార్మ్ మిల్క్ అనేది యాడ్ చేశాను చూడండి. సో వార్మ్ మిల్క్ యాడ్ చేసిన తర్వాత వీటిని మనం బాగా కలుపుకోవాలన్నమాట. ఈ కార్న్ స్టార్చ్ అనేది తయారైపోయింది. సో ఈ కార్న్ స్టార్చ్ ఎందుకు ఇటాలియన్ హాట్ చాక్లెట్లో అంటే, సో ఇది ఒక థిక్నింగ్ ఏజెంట్ లాగా పనిచేసిద్ది అనమాట. సో మన హాట్ చాక్లెట్ అనేది చాలా థిక్గా తయారు చేసిద్ది. సో అందుకని ఈ కార్న్ స్టార్చ్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి మనం. సో ఇది మనం బాగా మిక్స్ చేయాలన్నమాట ఈ హాట్ మిల్క్లో. సో యా, అయిపోయింది. సో నెక్స్ట్ మనం ఒక గిన్నెలో 1 కప్ మిల్క్ అనేది యాడ్ చేయాలన్నమాట. యాడ్ చేసి వీటిని బాయిల్ చేసుకోవాలన్నమాట మిల్క్ని. మిల్క్ బాయిల్ అయిన తర్వాత మనం దీంట్లో 1 స్పూన్ కోకో పౌడర్ యాడ్ చేయాలన్నమాట. యాడ్ చేసి దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం దీంట్లో 1 టీ స్పూన్ షుగర్ అనేది యాడ్ చేయాలన్నమాట. ఇక్కడ ఉప్పు దీంట్లో యాడ్ చేయాలన్నమాట. సో ఏంటంటే ఉప్పు యాడ్ చేస్తే కొంచెం టేస్ట్ అనేది ఎన్హాన్స్ అయిపోద్ది అన్నమాట. బాగా మిక్స్ చేసిన తర్వాత మనం దీంట్లో కార్న్ స్టార్చ్ ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో దీంట్లో యాడ్ చేసేయాలి. యాడ్ చేసిన తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. సో ఈ హాట్ చాక్లెట్ విదిన్ 5 మినిట్స్ మనకి రెడీ అయిపోద్ది అన్నమాట. అండ్ నెక్స్ట్ మనం ఒక విస్కర్ తీసుకొని దీన్ని బాగా విక్స్ చేయాలన్నమాట. దీన్ని ఫోమీ చేయాలండి. దీంట్లో ఉన్న ఏదైనా కోకో పౌడర్ గ్రాన్యూల్స్ ఉన్నా బాగా దీంట్లో డిజాల్వ్ అయిపోతాయి. సో అందుకని దీన్ని కొంచెం ఫోమీ చేయాలన్నమాట. సో ఇలా మనం 1-2 మినిట్స్ పాటు చేసిన తర్వాత దీన్ని మనం బాగా మరిగించుకోవాలన్నమాట. మరిగిన తర్వాత ఈ ఫోమీ మిల్క్ అనేది మనం ఏదైతే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నామో చాక్లెట్ పీసెస్, ఇప్పుడు మనం దీంట్లో యాడ్ చేయాలన్నమాట. సో దీంట్లో ఈ ప్లేట్లో నేను కొన్ని చాక్లెట్ పీసెస్ అనేవి మిగిల్చుకున్నానమాట. అవి గార్నిష్ చేయడానికి పనికి వస్తాయండి, అందుకని నేను కొన్ని మిగిల్చుకున్నాను. ఆ తర్వాత విస్కర్ తీసుకొని దీన్ని మనం బాగా విస్క్ చేయాలన్నమాట. 1 or 2 మినిట్స్ మన హాట్ చాక్లెట్ అనేది రెడీ అయిపోద్దండి. సో దీని కలర్ చూడండి, గ్రాడ్యువల్లీ చేంజ్ అవుతూ ఉండిద్ది. సో మొత్తం చాక్లెట్గా చేంజ్ అయిపోద్దండి. సో యా, సో మనం దీన్ని బాగా మరిగించుకోవాలన్నమాట. సో చూడండి, ఇలా బుడకలు బుడకలుగా వస్తున్నాయి కదా. సో మరిగించుకోవాలంటే మనం తిన్ని బాగా హీట్ చేయాలి అంతే. సో ఇది కూడా కాలిపోయిద్దండి. సో జాగ్రత్తగా మనం దీన్ని బాగా మనం హీట్ చేయాలి, అంతే మన హాట్ చాక్లెట్ అనేది రెడీ అయిపోయింది. తర్వాత మనం 1 కప్ తీసుకొని మన హాట్ చాక్లెట్ అనేది దీంట్లో సర్వ్ చేసుకోవాలన్నమాట. దీని తర్వాత మనం కొద్దిగా విప్ క్రీమ్ తీసుకొని చాలా బాగా బీట్ చేసుకొని మనం దీని మీద ఈ హాట్ చాక్లెట్ మీద కొద్దిగా అంటే కొద్దిగా వేయాలన్నమాట. సో మా ఇంట్లో ముందుగానే విప్ క్రీమ్ అనేది కేక్ కోసం యూజ్ చేశాను, అదే యూజ్ చేస్తున్నాను అన్నమాట. సో మీ ఇంట్లో విప్ క్రీమ్ లేకపోతే ఏదైనా క్రీమ్ తీసుకొని దీన్ని బాగా విక్స్ చేసుకొని కొద్దిగా దాని మీద వేస్తే ఇంకొంచెం బాగా థిక్గా అండ్ టేస్టీగా తయారైపోద్ది అన్నమాట. ఆ తర్వాత మనం కొద్దిగా చాక్లెట్ దీని మీద వేసి గార్నిష్ చేసుకోవాలన్నమాట. సో చాలా డిలీషియస్గా ఉండిద్దండి ఈ ఇటాలియన్ చాక్లెట్ అనేది. సో ఒకసారి ట్రై చేసి కింద కామెంట్ సెక్షన్లో నాకు చూడండి గాయస్ దీని ఫైనల్ లుక్. సో ఇలాగే మీరు కూడా తయారు చేసుకోండి.